నాయకుల జన్మదిన శుభాకాంక్షలు, ప్రముఖుల పర్యటనలు, సభలు, సంబరాల కోసం బ్యానర్లు కడుతూ ఉంటారు. తమ అభిమాన నాయకుల ఫోటోలు పెట్టి భారీ బ్యానర్లు పెట్టడం కామన్ గా చూస్తూ ఉంటాం. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఓ వైసీపీ కార్యకర్త ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ హాట్ టాపిక్ గా మారింది. తమ నియోజకవర్గంలోని ఒక నాయకుడి వల్ల ఇబ్బందులు పడుతున్నాను అంటూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు. పాలకోడేరు మండలం గొల్లకొండేరులో వైసీపీ కార్యకర్తలు తమ నాయకుల వేధింపులో విసిగి వేసారి ఇలా ఫ్లెక్సీలు వేయించారు. నియోజకవర్గ కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజు తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, అతడి వల్ల పార్టీ పరువు పోతుందని, పార్టీని కాపాడుకునేందుకు ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయక తప్పడం లేదన్నారు. అయితే ఆ ఫ్లెక్సీలను అధికారులు తొలగించడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. అలాగే పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ తమపైనే కేసులు పెట్టడం ఏంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని, ఇప్పటికైనా అధిష్టానం పట్టించుకోకపోతే నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. నేను వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు పార్టీ కోసం మేము కష్టపడుతూనే ఉన్నాం. మేము నాతో పాటు మా కార్యకర్తలు అందరూ కష్టపడుతూనే ఉన్నాం. అలాగే మా ఉండి కాన్స్టిట్యున్సీలో ఉన్న 73 గ్రామాల్లోని వైసీపీ కన్వీనర్లు అందరూ కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరూ వాళ్ళు శక్తివంచం లేకుండా కృషి చేసిన వాళ్ళు. ఈరోజు పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళందరికీ పెద్ద పెట్టేసి వైసీపీ కష్టపడిన వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇబ్బందులు పడుతున్నారు. అందరూ 73 గ్రామాల్లోనే ఇదే ఇబ్బంది ఉంది. అన్ని గ్రామాల నుంచి అందరూ ఇబ్బంది పడుతున్నారని అందరూ నాతో మాట్లాడిన వాళ్ళే. సో మేము మా నిరసన తెలియజేయడం కోసం 73 గ్రామాల్లోనే అందరు కన్వీనర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఫస్ట్ నిరసన నాతో మొదలవుతున్నది. ఈ రోజు నుంచి ప్రతి ఊర్లోనే ఈ నిరసన కార్యక్రమం 73 గ్రామాల్లోనే చేపట్టడానికి అందరూ సిద్ధం అవుతున్నారు. ఎవరొకరు ముందు అడిగేయాలి కనుక ఫస్ట్ నేను ముందు అడిగేస్తున్నాను. నన్ను రఘురామకృష్ణరాజు గారి మనిషిలాగా నన్ను నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను అవినీతి చేశాను. నేను రఘురామకృష్ణరాజు గారి మనిషిలా నన్ను ప్రొజెక్ట్ చేస్తూ నన్ను మా ఊర్లో ప్రెస్ మీట్ పెట్టించారు. ప్రెస్ మీట్ పెట్టి నన్ను రఘురామకృష్ణరాజు మనుషులు ప్రొజెక్ట్ చేశారు. ప్రొజెక్ట్ చేసి మాట్లాడిన వాళ్ళందరూ పార్టీ నగ్గిన తర్వాత బీజేపీ నుంచి లేదా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళుతో పెట్టి మాట్లాడించారు.